కడప జిల్లా సిద్ధవట మండలం వంతాటపల్లి గ్రామ నివాసి బత్తల శ్రీనివాసులు విద్యుత్ సాకుతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతిని స్వగ్రహం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఇటీవలే గాలి వర్షాల కారణంగా కరెంటు వైర్లు పైన చెట్లు కొమ్మలు పడడంతో అవి తొలగించడానికి మృతుడు శ్రీనివాసులు ప్రయత్నిస్తుండగా విద్యుత్ సాకు రావడంతో మృత్యువాత పడ్డాడని మృతిని బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన సంభవించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. Thank you.
అది సిద్ధవటం దగ్గర వందాటిపల్లె మాకు సిద్ధవటం వారు నిన్న సాయంత్రం జంపర్లు కట్ చేశారు కరెంట్ లేకంటే నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదు వాళ్ళే లైన్ క్లియర్ చేసుకోండి మేము ఇస్తామని చెప్పినారు మండలం తెలియకుండా వాళ్ళే కనెక్షన్ ఇచ్చేసినారు మా అన్న చావు కారణం వీళ్ళే కరెంట్ వాళ్ళే వాళ్ళు కరెంట్ వాళ్ళు అతని పేరు హెల్పర్ పేరు కూడా గణేష్ ఏదో అంట నేను పొద్దున్నే మా బ్రదర్ అడిగినా ఏమైనా అంటే లేదు వాళ్ళు నాకు రక్షణ చేసినారు పోయి కొమ్మలు కొట్టుంటే కన్నా వదులుతామన్నారు అని వెళ్ళిపోయినాడు అక్కడికి కరెంట్ కొమ్మలు కొట్టేదానికి నిర్లక్ష్యం వల్లే మళ్ళీ రెండు కొమ్మలు కొట్టిన తర్వాత మళ్ళీ తర్వాత కరెంట్ వచ్చిందంట అప్పుడు చనిపోయినాడు అన్నట్టు ఇదంతా కారణము ఈ కరెంట్ వాళ్ళ వల్లే జరిగింది అన్నట్టు నిర్లక్ష్యం విద్యుత్ శాఖ వాళ్ళ నిర్లక్ష్యం వల్లే మా అన్న చనిపోవడము కారణం వల్లే నేను గణేష్ కొమ్మలు క్లియర్ చేసుకోండి చెట్లన్నీ కొట్టుకోండి కరెంట్ మళ్ళీ కనెక్షన్ ఇస్తామని చెప్పడం వల్లే మా అన్న ఉదయం పోయి కొమ్మలు కొట్టుకుంటా ఉన్నప్పుడు మాకు తెలియకుండా కనెక్షన్ ఇచ్చేసాడు అతను మా బ్రదర్ పోయేటప్పుడు కూడా నాకు చెప్పినాడు వాళ్ళు కనెక్షన్ కట్ చేశారంట ఇక్కడ జంపలు కట్ చేశారంట ఏం లేదు క్లియర్ ఉంది కొమ్మలు కొట్టుకోమని నాకు కూడా చెప్పినాడు పొద్దున్న పోయేటప్పుడు నేను అడిగిన అన్నట్టు అయితే ఆయన అదే చెప్పినాడు కొమ్మలు కొట్టేసినారు కొమ్మలు కొట్టుకోండి మీకు మేము క్లియర్ చేస్తామని చెప్పినారు నాలుగు రోజుల నుంచి మా ఊళ్ళో కరెంట్ లేదు మాకు నీళ్ళు లేవు దానికోసం ఆయన పోయినాడు ఈ మా సమస్యకు పరిష్కారం జరిగిన తర్వాత శవాన్ని ఇక్కడికి తరలించేదేముండదు అందరు రావాలి ఇక్కడికి వచ్చి మా సమస్యకు పరిష్కారం చూపించాలా